విజయనగరం జిల్లా సింగరాయకొండ మండల పంచాయతీలోని సుందర్ నగర్లో ఈరోజు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం ప్రారంభించిన కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాదాసి వెంకయ్య గారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అశోక్ కుమార్ గారు, ఎంపీడీఓ జమీవుల్లా గారు, స్థానిక ఎస్ఐ మేడ శ్రీనివాసరావు గారు, షేక్ సలీం భాషా గారు, షేక్ సర్దార్ గారు, పామర్తి మాధవ, షేక్ నాసీర్, వెంకట స్వామి తదితరులు పాల్గొన్నారు. राष्ट्र मुख्यमंत्री वर्लु श्री जगन्मोहन रेड्डी गारी सारथ्यंलो अदे विधंगा कोंडेपि नियोजकवर्ग इंचार्ज अयिनटुवंटि डाक्टर माधव शंकय गारी नेतृत्वंलो मन कोंडेपि नियोजकवर्गंलो इंतवरकु ओक्क केसु कूडा करोना केसु पाजिटिव केसु राकपोवडं अंदरं कूडा संतोषिंचाल्सिन विषयं. अदे विधंगा मन करोना वैरस् गुरिंचि मनं బయట పడకుండా తప్పించుకోవాలి అంటే మనం చేయాల్సిన ముఖ్యమైన పనులు రెండు. ఒకటి వ్యక్తిగత పరిశుభ్రత, అలాగే గ్రామ పంచాయతీల పరిశుభ్రత. వ్యక్తిగత పరిశుభ్రతకు వచ్చేసరికి మాస్కులు ధరించడము, ఎక్కువగా చేతులు వాష్ చేసుకోవడం, బయటికి పోయిన తర్వాత స్నానాలు చేయటం, తర్వాత భౌతిక దూరం పాటించడం, ఒకరికొకరు కనీసం 3-6 అడుగుల దూరం గ్యాప్ పెట్టుకోవటం బయటకు వచ్చినప్పుడు, అవన్నీ కూడా వ్యక్తిగత పరిశుభ్రత. వస్తే ఇంక రెండవ పంచాయతీలు గవర్నమెంట్ పరంగా కూడా పంచాయతీలు చాలా జాగ్రత్తగా శానిటేషన్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ తీసుకుంటే మనం ఒకటి కాలువలు క్లీన్ చేయటం, డ్రైనేజ్ శుభ్రత చేయటము, తర్వాత బ్లీచింగ్ పౌడర్లు చల్లటము, అదేవిధంగా సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్ స్ప్రే చేయటము, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనం గ్రామాల్లోకి కరోనా వైరస్ని ఎక్కువగా మనం నియంత్రించేదానికి అవకాశం ఉంటుంది. సింగరాయకొండ పంచాయతీలో తీసుకున్నట్లయితే ఈరోజు డాక్టర్ మాధవ శంకర్ గారి చొరవతో వచ్చి ఇక్కడ మనకి సింగరాయకొండ సుందర్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో ఉన్న డ్రైనేజీ సిస్టమ్ అంతా కూడా ఆయన వచ్చి చూశారు. అలాగే పంచాయతీ ఈఓ గారికి, ఎండిఓ గారికి, ప్రభుత్వ వీళ్ళకి అఫీషియల్స్కి ఒక డైరెక్షన్ ఇచ్చారు. కాలువలన్నీ శుభ్రం చేయమని, ఎక్కడన్నా బ్లాక్స్ ఉంటాయని తీయమని, అలాగే ఈ బోర్డ్స్ దగ్గర ఏమన్నా మురికి అది ఉంటే శుభ్రం చేయమని, అదేవిధంగా కాలువల్లో ఈ బ్లీచింగ్ పౌడర్ చల్లటము, ఈ స్ప్రే చేయటము అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేయండి అని ఆయన ఆదేశించారు. ఆదేశాల మేరకు పంచాయతీ కూడా నడుచుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జయజయ్యలో కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తర్వాత కానీ, అదేవిధంగా మన ప్రీతమ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత కానీ ముందస్తు చర్యల వల్ల, లాక్డౌన్ వల్ల ఈరోజు మనం ప్రపంచంలోనే దాదాపు 130 కోట్లు ఉన్నటువంటి మన భారతదేశంలో అతి తక్కువ మరణాలు కరోనా వల్ల సంభవించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మన త్వరగా కోలుకోవటం కూడా పేషెంట్లు కానీ లేకపోతే మన చర్యల వల్ల, ముఖ్యంగా పేషెంట్లని గుర్తించడం అనేది భారతదేశంలోనే మన రాష్ట్రంలో చాలా బాగుంది. ఎందుకంటే మన రాష్ట్రంలో జరిగినటువంటి టెస్టులు, కరోనా టెస్ట్ ఇంతవరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. నిజంగా అది మన ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా అభినందించాల్సిన అవసరం. ఎందుకంటే ఎప్పుడైనా కూడా వ్యాధి ఏంటని తెలిస్తే పేషెంట్కి నిజంగా వ్యాధి ఉందా లేదా, ముందు పేషెంట్కి భయం పోద్ది, తర్వాత ఎవరు జబ్బున్న వాళ్ళు ఎవరు జబ్బు లేని వాళ్ళు వారు మనం ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళు కూడా మనం పక్క తీసుకెళ్లేసి క్వారంటైన్లో పెట్టడమా, లేకపోతే మరీ పాజిటివ్ కనిపిస్తే ట్రీట్మెంట్ ఇవ్వటమా, ఇవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం, నిన్న మేము ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఆయన చాలా బాగా సుదీర్ఘంగా మన నియోజకవర్గం గురించి, మిగతా రాష్ట్రంలోటువంటి కరోనా పరిస్థితులు, అదేవిధంగా మిగతా విషయాలను కూడా అడగటం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం ఇక్కడ అన్నీ కూడా శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కరోనా వ్యాధి అని కాకుండా మిగతా వ్యాధులు కూడా, రేపు వర్షాకాలం స్టార్ట్ అయిందంటే వేరే జబ్బులు, బ్యాక్టీరియల్ సమస్య, మెనింజైటిస్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా పోవాలంటే ఏంటంటే పరిశుభ్రత అనేది అవసరమైంది. ఈరోజు మన భారతదేశం కాదు, ప్రపంచం అంతా కూడా పేషెంట్లు పరిశుభ్రంగా ఎలా ఉండాలి, వ్యాధులను ఎలా తప్పించుకోవాలి అనే దాని మీద విపరీతంగా అవేర్నెస్ క్రియేట్ అయింది. ఈరోజు మనం చూస్తున్నాం, ముఖ్యంగా పల్లెల్లో అయితే
బ్రహ్మాండంగా చేతులు కడుక్కోవడం, అదే విధంగా అసలు జబ్బులు ఎట్టిపోయి తెలియదు, పేషెంట్లు ఓపిక రావడం పెద్ద రావటం లేదు, మంచి ఆహారం తింటాం, ఇళ్లలో ఉంటాం, మంచి గాలి తీసుకోవటం, తర్వాత మిగతా ఇంతకు ఉన్నటువంటి విచ్చలవిడినటువంటి ఆ పార్టీలు కానీ క్లబ్బులు కానీ అవన్నీ కూడా కంప్లీట్గా మర్చిపోవడం జరిగింది. పబ్లిక్ మంచి అలవాట్లు నేర్చుకోవడం జరిగింది, అది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా అలా అలవాట్లు అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం, ఈ పారిశుద్ధ్య కార్మికులే కాదు, నిజంగా వాళ్ళు చూడండి కొంతమందికి గ్లౌస్ కూడా లేవు, వాళ్ళు చాలా అసలు ఎల్లి ఎన్ని తీయటం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ ఇది ఉంది, ఈ ట్యాప్ ఉంది, ఈ ట్యాప్ ఉన్న కాడ ప్రజలు ఇక్కడ నీళ్లు పట్టుకున్న వాళ్ళకు కూడా కొంత బాధ్యత ఉంది. అన్నీ కూడా మనం గవర్నమెంట్ చేయాలి, లేకపోతే ఎవరో చేస్తారు, లేకపోతే పంచాయతీ వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు అనుకోవడానికి లేదు. ఎందుకంటే మనం ఇంటి దగ్గర అయితే శుభ్రం చేసుకున్నాం, అదేవిధంగా 10 మంది వాడుకునే ప్లేస్ కాబట్టి ఇది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల భాగస్వామ్యం కూడా దీంట్లో ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం, మనం ఒకప్పుడైతే విద్యా వైద్యాన్ని, ముఖ్యంగా వైద్యం అనే దాన్ని చంద్రబాబు కంప్లీట్గా ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టారు. కానీ ఈరోజు చూస్తున్నాం మనం, ప్రతి కరోనా అనేది ఈరోజు 90% కరోనా పేషెంట్లు కానీ కరోనా మొత్తం కూడా గవర్నమెంట్ పరంగా జరుగుతుంది. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, ఐసోలేషన్ చేయటం కానీ, వాళ్ళందరిని కూడా బెడ్స్ పెట్టుకోవడం కానీ, రిక్రూట్మెంట్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి విపరీతమైన ఇంపార్టెన్స్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. అదే ఇంతకు ముందు అయితే అందరినీ ఒక 10 మందిని కార్పొరేట్ వాళ్ళని పిలిపించి వాళ్ళకి వాళ్ళ దగ్గర పేషెంట్లు పెట్టి వాళ్ళంతా దోచుకునేటట్టు చేసేవాళ్ళు. కానీ ఈరోజు అది పరిస్థితి అది కాదు. గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ, అదేవిధంగా టెరిషరీ క్యాడర్ అన్ని వైపుల నుంచి కూడా విపరీతంగా బాగా స్ట్రెంగ్త్ను చేస్తున్నారు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నా కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు నిజంగా చూస్తున్నాం మనం, డెత్స్ చాలా తక్కువగా ఉన్నాయి మన దగ్గర, పేషెంట్లు ఎక్కువ ఉన్నారు. పేషెంట్లు ఎందుకు ఎక్కువ ఉన్నారంటే టెస్టులు చేస్తే ఆటోమేటిక్గా పేషెంట్లు వస్తారు. అసలు పేషెంట్ టెస్టే చేయకపోతే మనం అసలు ఎవరికి జబ్బు ఉందో, ఎవరికి జబ్బు లేదో, ఎవరిని ముట్టుకోవాలి, ఎవరిని ముట్టుకుంటే ఏమైపోద్దని చెప్పింది భయపడేవాళ్ళం. ఆ పరిస్థితి ఈరోజు మన దగ్గర మన రాష్ట్రంలో లేదు. అదేవిధంగా ఈరోజు లాక్డౌన్ చేసినంత మాత్రాన దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఎందుకంటే కరోనా జబ్బు అనేది ఏదో ఒకరోజు, ఒక అర్రోజు, ఒక నెల, 2 నెలలతో పోయేది కాదు. కనీసం వ్యాక్సిన్ వచ్చే వరకు డెఫినెట్గా జబ్బు ఉంటుంది, ఎట్టి పరిస్థితి వెంటనే పోయే జబ్బు కాదు. అప్పుడు దాకా మనం కంప్లీట్గా లాక్డౌన్లు పెట్టుకుంటూ ఆర్థిక వ్యవస్థని అస్తవ్యస్తంగా చేసుకోవడం కాదు. ఒక పక్క మన పని మనం జాగ్రత్తగా ఉంటూ, భయపడకుండా జాగ్రత్తగా ఉంటూ మన పనులు మనం, ముఖ్యంగా వలస కార్మికులు, అదేవిధంగా రోజువారి కూలి పని చేసుకునే వాళ్ళు, అదేవిధంగా వ్యవసాయదారులు, రైతులు, వీళ్ళందరూ వాళ్ళ పనులు మాత్రం ఆపకుండా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి మంచి అంటే గ్రీన్ బెల్ట్లో ఉన్న, గ్రీన్ జోన్లో ఉన్న కానీ ఇవన్నీ కూడా కొన్ని పనులకి వెసులుబాటు కల్పించి మరి ఆర్థిక వ్యవస్థ దిగజారకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించి నేను మరోసారి మీకు చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం ఏ చెప్తుందో చేతులు రోజు 4 సార్లు చేతులు కడుక్కోవటం చెప్పి మీ అందరూ కూడా నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను.